హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హమాస్ అలాగే ఇస్రాయిల్ కాల్పుల నుండి విరమించుకుంటున్నామని ఒప్పుకున్నాయి. అయితే ఒప్పుకున్న కొద్ది గంటల తర్వాతే ఇస్రాయిల్ మళ్ళీ అల్అక్సా మాస్క్ దగ్గర ప్యాలెస్టీనియన్లపై అటాక్ చేసింది. ఈ సంఘటనపై ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక ట్వీట్ చేసింది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ప్యాలెస్టీనియన్స్ అల్అక్సా మాస్క్ దగ్గరికి ప్రేయర్ చేయడానికి వెళ్లారు. అలాగే ఈ యుద్ధంలో ఎవరైతే ప్యాలెస్టీనియన్స్ చనిపోయారో వాళ్ల కోసం ప్రేయర్ చేయడానికి వెళ్లారు. ఇంతలోనే ఇస్రాయెల్ పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఆ ప్రేయర్స్ చేసే వాళ్ళ మీదే అటాక్ చేశాయి. ఈ అటాక్లో అట్లీస్ట్ 15 మంది ఇంజూర్ అయ్యారని ట్వీట్ చేసి ఒక వీడియోని కూడా పోస్ట్ చేస్తుంది. మీరు కూడా వీడియో చూడొచ్చు. ఇందులో పిల్లలు, లేడీస్ అందరూ ఉన్నారు. వీరిపై ఇస్రాయెల్ పోలీసెస్ ఓపెన్గా అటాక్ చేస్తున్నారు. అయితే ఇస్రాయెల్లోని వెస్ట్ బ్యాంక్లో ప్యాలెస్టీనియన్స్ ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఇస్రాయెల్ పోలీసెస్ అటాక్ చేస్తున్నారు. రిలీజియన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అలాగే అల్అక్సా మాస్క్ ముస్లిమ్స్కి ప్రపంచంలోనే 3rd మోస్ట్ రిలీజియస్ ప్లేస్. ఇక్కడ మళ్ళీ అటాక్ చేయడం వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెద్దదిగా మారనుంది. ఈ అటాక్ సంబంధించి ఇస్రాయెల్ ఫోర్సెస్ ఒకలాగా చెప్తున్నాయి, ప్యాలెస్టైన్ ఒకలాగా చెప్తుంది. ఈ 2 వర్షన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను చెప్పింది విన్నాక మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇజ్రాయెల్ పోలీసెస్ ఈ అటాక్ గురించి ఏం చెప్పాయంటే, జెరూసలేంలో ఉన్న ప్యాలెస్టీనియన్స్ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత పటాకులు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత అల్అక్సా మాస్క్ లోపలికి వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడే కాంపౌండ్లో ఉన్న తమ డ్యూటీ చేసుకుంటున్న పోలీసులపై పెట్రోల్ బాంబ్స్ అలాగే రాళ్లతో దాడి చేశారు. మాపై దాడి జరిగింది కాబట్టి మేం తిరిగి వాళ్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు. అయితే నెక్స్ట్, ప్యాలెస్టీనియన్స్ ఈ అటాక్ గురించి ఏం చెప్పారంటే, నార్మల్ ఇన్నోసెంట్ పీపుల్ ప్రేయర్స్ చేసుకోవడానికి అల్అక్సా మాస్క్ దగ్గరికి వచ్చారు. ఆ నార్మల్ పీపుల్ మీద ఇస్రాయెల్ పోలీసెస్ అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అని ప్యాలెస్టీనియన్స్ చెప్పారు. ఇంకొందరు ప్యాలెస్టీనియన్ పీపుల్ ఏమన్నారంటే, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత ప్యాలెస్టీనియన్ పీపుల్ మేం గెలిచామని గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అది చూసి ఇస్రాయెల్ పోలీసెస్ ఓర్వలేక డామినెన్స్ చూపించడానికి తమపై అటాక్ చేశారని ఇంకొందరు ప్యాలెస్టైన్ పీపుల్ చెప్పారు. అయితే ప్యాలెస్టైన్ ప్రెసిడెన్సీ ఈ అటాక్ గురించి మాట్లాడుతూ, అల్అక్సా మాస్క్ మాకు ఒక పెద్ద రిలీజియస్ ప్లేస్, అలాంటి ప్లేస్లో ఇస్రాయిల్ అటాక్ చేయడం అన్నది మా సెంటిమెంట్లని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికన్నా ఇస్రాయిల్ ప్యాలెస్టీనియన్స్పై కోపం తగ్గించుకోవాలని ప్యాలెస్టైన్ ప్రెసిడెన్సీ చెప్పింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.